నమస్తే, ఈవినింగ్ బులెటిన్ కి స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు వర్ధంతి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు. అలరిస్తున్న ఎన్టీఆర్ కళా పరిషత్ నాటకోత్సవాలు, కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు. జగన్ పై అవాకులు జవాకులు పేలితే చూస్తూ ఊరుకోబో, వైసీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు హెచ్చరిక. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే దామచల జనార్దన్, ఎమ్మెల్సీ కన్నం బలరామకృష్ణమూర్తి తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు కార్యదర్శులు కొటాని నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు షేక్ కరీముల్లా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. నందమూరి తారక అన్నగారు నటించినటువంటి చాలా చీర కట్టిన గీతాన్ని మీకోసం ఇండియా.
పక్కన మీరు అటువంటి అటువంటి మీరు అన్నీ ఉండు అమ్మా, పక్కన అమ్మా, మాకు మాకు సైడ్ తిరిగి అమ్మా. ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో భాగంగా పివిఆర్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో నాదస్వర కచేరి, కోలాటం, చిన్నారుల నృత్యాలు, లవకుశ నాటకం ప్రదర్శించారు. పరిషత్ అధ్యక్షులు ఏదర హరిబాబు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. పక్కన మగవారు అందరూ ఇటు సైడ్ రండి సార్, అది మహిళలకు వదిలేద్దాం ప్లీజ్, మీరు అందరూ ఇటు రండి. చక్కగా ఇస్తున్నారంటే వారికి కోలాటం మీద ఉన్న
ఉన్న ఆపేక్ష, మక్కువ, వాళ్ళ కృషి ఇవన్నీ చూస్తుంటే మాత్రం డెఫినెట్గా మీరందరూ ఇక్కడ ఉన్న మొత్తం అక్క జల్లులందరికీ నర్సరాపేట వచ్చిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ఎన్టీఆర్ కళా పరిషత్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. సరే వాళ్ళు చేశారని మనం చూసాం, చప్పట్లు కొట్టాం, స్పందన ఏమన్నా ఒక్కరన్నా లేచి దీని మీద ఒక అభినందన చెప్పారు. ఇలాంటివి ఏం తెలియదు, మా పిల్లలు ఏదో కాసేపు కూర్చోబెడతామని వచ్చాను, వాళ్ళు మాత్రం మేము రామంటే ఇంటికి రామన్నారు. అది చివరి ఎండింగ్ అయిపోయిందాక వాళ్ళు కదలలేదు, మళ్ళీ నిన్న కూడా తీసుకెళ్తావా లేదా అని ప్రయాణం చేశారు. చాలా చక్కగా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. నాకు సాంస్కృతిక కార్యక్రమాలు అంటే చాలా బాగా ఇష్టం. నాకు ఇంకొక కోరిక ఉందండి, మా స్కూలు మా పాట, నేను టీచర్నండి, మా పాఠశాల పిల్లల ప్రదర్శన ఒకసారి ఇవ్వాలని నా కోరిక. మా పిల్లలకు కూడా మేము డాన్సులు నేర్పుతూ ఉంటాము, చాలా చక్కగా చేస్తారు మా పిల్లలు కూడా. ఎప్పటికైనా సరే అందరు నవ్వండి అమ్మాయి. విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమల నయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. బృందావన వాసుదేవ వృందలోలం నందబాలం భజరే నందబాలం. కొత్తగా విశేషాలు ఏముంటాయి ప్రభు? రామరాజ్యంలో కష్ట నష్టాలు అనేవి కనిపించడం లేదని, ఇదంతా మన రాజ్య పౌరులు చేసుకున్న అదృష్టం అని మన రాజ్య పౌరులు ఎప్పుడు సూచిస్తున్నారు ప్రభు. భద్ర, ఇలాంటి స్తోత్ర వాక్యాలు నాకు నచ్చవని నీకు తెలుసు కదా. మా పాలనాపరమైన దోషమీరు మునిబాలురా, లేదా నన్ను ఎదిరించి పోరాడ వచ్చిన ప్రభుత్వులా. బాలవృద్ధుల తెగవేయబూనుట పాడి కాదని వెనుకాడుచుంటే కారిణి
ఇది మనసులో దాచుకుంటే దాగేది కాదన్నటువంటి వాస్తవాన్ని మీ ముందుస్తున్నాను. మౌలాలి ఎంతో కృతజ్ఞతలు. తెలుసు తెలుసు. రండి. ఎన్నికల్లో ఓటమి చెందుతామన్న భయంతో చంద్రబాబు నాయుడు వివిధ రాజకీయ పార్టీల నేతలను కొలుస్తున్నారని సంతనూతలపాడు సమన్వయకర్త టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో సుధాకర్ బాబు మాట్లాడుతూ జగన్ పాదయాత్ర దిగ్విజయంగా ముగిసిందని, ప్రజలు జగన్ కి బ్రహ్మరథం పట్టారని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీలకు వ్యతిరేకంగా కేటీఆర్ జగన్ ను కలిశారని, పార్టీలో చర్చించుకొని నిర్ణయం తెలియజేస్తామని జగన్ కేటీఆర్ కు తెలిపారన్నారు. ప్రత్యేక హోదా కోసం జగన్ పలుసార్లు దీక్షలు చేశారని తెలియజేశారు. మోడీ పరిపాలనకు పలుమార్లు అవిశ్వాసం పెట్టిన ఘనత తమ పార్టీదేనని తెలియజేశారు. వైసీపీ నాయకులు దుంప చెంచిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా నాయకుడు పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంలో చాలా గట్టిగా ప్రజలు వారి పట్ల ఆదరణ చూపిస్తున్న ఈ శుభ సందర్భంలో దేశ రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడినాయి. కాంగ్రెస్కు బీజేపీకి వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేయాలనే సంకల్పం కొన్ని రాజకీయ శక్తులకు ఒక ఆలోచన కలిగి దానిలో నుంచి ఫెడరల్ ఫ్రంట్ అనే ఒక నూతనమైన రాజకీయ వేదికను భారతదేశ రాజకీయాలకు తీసుకురావాలనే సంకల్పంతో ఒక ఆలోచన జరిగింది. ఆ ఆలోచనలో భాగంగా టీఆర్ఎస్కు సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు, మా ప్రీతమ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారికి చెప్పిన సమాధానం మా పార్టీలో మేము చర్చించుకొని దీనిపైన తగు విధమైన చర్యలు తీసుకుంటామని వారు ప్రకటించారు. అలాగనే కేసీఆర్ గారు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తారని కూడా ప్రకటించారు. కారణం, కాంగ్రెస్ బీజేపీయేతర రాజకీయ శక్తులన్నింటినీ కూడగడుతున్న కేసీఆర్ ఆయా రాష్ట్రాలకు వెళ్ళి మమతా బెనర్జీ గారిని కలిశాడు, నవీన్ పట్నాయక్ గారిని కలిశారు, అఖిలేష్ యాదవ్ గారిని కలిశారు, వివిధ రాజకీయ పక్షాలన్నింటినీ దేశంలో కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ గారు బీజేపీకి కాంగ్రెస్కి వ్యతిరేకంగా. అందులో భాగంగానే మా దగ్గరికి వచ్చారు, మా నాయకుడిని కలిశారు, మా సమ్మతిని అడిగారు. మేము సమ్మతించాలా లేదా అనే నిర్ణయం కూడా తీసుకోలేదు, సమాధానం మాత్రం న్యూట్రల్గా ఉంది. మరో మారు చర్చలు జరిగిన పిదప మాకున్న ఏకైక ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా సాధించడం కోసం ఏ రాజకీయ చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలను శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారంతా భాగంగా తీసుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఈ దేశ రాజకీయాల్లోనే మోడీకి ఎదురొడ్డి నిలబడలేని ఈ ఆలోచన చేయలేని ఈ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 5 మంది ఎంపీలను రాజీనామాల్ని చిత్తు పేపర్లాగా పార్లమెంట్లో విశ్రేపింపజేశాడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఏమాత్రం జంకలేదు. అలాగే మోడీ యొక్క పరిపాలనలో ఆయన మీద అవిశ్వాస తీర్మానాన్ని పదే పదే ప్రవేశపెట్టినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ రోజు జంకు లేదు, భయం లేదు. ఎందుకంటే మా ఆకాంక్ష, మా నాయకుడి యొక్క కోరిక ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభ్యున్నతి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం. అందుకే ప్రత్యేక హోదా యొక్క నినాదాన్ని సజీవంగా ఉంచగలిగారు. ఆ ప్రత్యేక హోదా సాధనకు 25 MPలు ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే సరిపోదు. పక్క రాష్ట్రంలో తెలుగు మాట్లాడే రాష్ట్రంలో 17 మంది MPలు ఉన్నారు. వాళ్ళ యొక్క బలాన్ని కూడా మనం తీసుకుంటే ఎలా ఉంటుందని ఒక ఆలోచన మాత్రమే జరుగుతుంది ఈ సందర్భంలో. అలాగనే ఈ యొక్క 42 మందితో కూడా కుదరదు. దేశంలో అనేకమైన రాజకీయ శక్తులు ఈ ప్రత్యేక హోదా నినాదానికి మద్దతు పలికితే తప్పించి ప్రత్యేక హోదా సాధించడం అనేది కుదరని పని కాబట్టి దీని మీద చాలా సీరియస్గా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ నిర్ణయానికి వచ్చారు. ఆత్మగౌరవ నినాదాన్ని తూట్లు పడిచాడు చంద్రబాబు నాయుడు. అది చంద్రబాబు నాయుడు యొక్క రాజనీతి, రాజనీతిజ్ఞత, రాజకీయ చతురత, అపర చాణిక్యుడు, డామ్ డూమ్ డెస్క్, అన్నీ ఆయన చెప్పిన అన్నీ అభూత కల్పనలు. ఆయన మాటలన్నీ లేని రాజధానిని చూపిస్తాడు, ఆయన మాటలన్నీ లేని పోలవరాన్ని చూపిస్తాడు, ఆయన మాటలన్నీ లేని ఉద్యోగాలను చూపిస్తాడు,
ఆయన మాటలన్నీ లేని రుణమాఫీలు చూపిస్తాడు, ఆయన మాటలన్నీ లేని పథకాలు చూపిస్తాడు, ఆయన మాటలన్నీ మేము చెప్పిన పథకాలను ముందుగానే ప్రకటించి నేనే తెచ్చానని అవాకులు చవాకులు పేలటం చంద్రబాబు నాయుడు యొక్క నైజం. చంద్రబాబు నాయుడు చేయగలిగింది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానయ్యా అన్నాయి ముందుగానే చెప్పటమే అని సందర్భంగా చెబుతూ, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అహరహం శ్రమించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు అని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ కొనియాడారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి జనార్దన్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పార్టీ స్థాపించిన 36 సంవత్సరాలలో వేలాది మందిని టీడీపీ తన కుటుంబ సభ్యులుగా చేసుకున్నదని తెలియజేశారు. ఎన్టీఆర్ చూపిన మార్గంలో పయనించి ఆయన ఆశయాల సాధన కోసం పునరంకితమవుతామని జనార్దన్ పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మారెళ్ల వివేకానంద, ఆలూరి ప్రభాకర్ రావు, ఎక్కల్ తులసిరావు, బి మురళి, వైవి సుబ్బారావు, కొమ్మూరి రవిచంద్ర, టివి శ్రీరామ్మూర్తి, కామిపల్లి శ్రీనివాసరావు, కరిముల్లా, బెల్లం సత్యనారాయణ, నాలం నరసమ్మ, టి అనంతమ్మ, కొటాడి నాగేశ్వరరావు, టి అరుణ, కపిల్ భాష, కొల్లిపల్లి సురేష్, తమ్మినేని మాధవి, ఎర్రాకుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మనం ఈరోజు 18వ తారీఖు రాగానే ఎన్టీ రామారావు గారి వర్ధంతి చేసుకోవటం, ఎన్టీ రామారావు గారి వర్ధంతి రోజు ఎన్టీ రామారావు గురించి మనం చేసే పార్టీ కార్యక్రమాల గురించి అవన్నీ కూడా అందరం కూడా కలిసి మాట్లాడుకోవటం, దాంతోపాటు 7-8 వేల మందికి అన్నదాన కార్యక్రమాలు చేసుకోవటం, దీనికి ప్రతిసారి కూడా ఒక కమిటీ సభ్యులుగా వీళ్ళందరూ కూడా ఎంతోమంది దీంట్లో భాగస్వాములు అవ్వటం, ఏదైనా పార్టీ మన వాళ్ళంతా కూడా ఎంతోమంది బయట ఉండే వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి కూడా వాళ్ళంతా కూడా స్పాన్సర్ చేయటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ప్రతిసారి మనం చేసుకుంటా ఉన్నాం. ఏదైనా ఈసారి కూడా అదేవిధంగా 7-8 వేల మందికి ఈరోజు కూడా భోజనాలు పెట్టడం, అన్నగారికి ఇష్టమైన వంటకం నాన్ వెజ్ ఏదైతే అన్నగారికి ఇష్టమో దాన్నే ఈరోజు అందరికీ కూడా నాన్ వెజ్ పెట్టే విధంగా ఈ కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒకసారి మనం చూసుకుంటే 36 సంవత్సరాలు ఈ తెలుగుదేశం పార్టీ పెట్టి ఎంతోమందిని ఈరోజు కుటుంబ సభ్యుల్లో ఈరోజు రాష్ట్రంలో అనేక మంది అనేక ప్రాంతాల్లో కూడా ఒక కులమతాల లేకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఉండటం అనేది ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, ఆయన పెట్టిన పథకాలను బట్టే ఈరోజు అనేక మంది కూడా పార్టీలో ఉండటం జరుగుతుందని చెప్పి కూడా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మనకి 2014లో మీ అందరికీ కూడా తెలుసు ఎన్నో ఇబ్బందులతోటి కట్టుబట్టలతోటి బయటకు వచ్చి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో హైదరాబాద్లో ఉండే 100,000 కోట్ల రెవెన్యూ అంతా కూడా హైదరాబాద్కు పోతే మనం అప్పుల్లో 16,000 కోట్ల అప్పులతోటి మనం బయటకు వచ్చాము. అప్పుడు ఫస్ట్లో ఆయన ఎక్కడి నుంచి నడపాలో కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ కూర్చోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఆయన కూర్చీ కూడా లేని పరిస్థితుల్లో మన రాష్ట్రం ఈయనకు రావడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆ రోజు బస్సులో ప్రారంభించారు, మేము కూడా ఏదైనా మాట్లాడాలి అంటే ఆ రోజు బస్సులోనే కూర్చొని బస్సులో మాట్లాడటం, లేకపోతే ఏదైనా కళ్యాణ మండపాల్లో కూర్చొని ఏదైనా మీటింగ్లు పెట్టుకోవటం అలాగా ప్రారంభమైంది. తర్వాత ఇరిగేషన్ ఆఫీస్ని ఒక చిన్న సెక్రటేరియట్గా చేసుకోవటం, అక్కడ మళ్ళా సీఎం ఆఫీస్ని అక్కడికి మార్చటం, ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి మనం చేసుకొని ఈరోజు మన చిన్న క్యాపిటల్ ఒకటి టెంపరీ క్యాపిటల్ కూడా ఒకటి చేసుకోవటం, దాంట్లో అందరినీ కూడా అధికారులను అక్కడికి తీసుకొచ్చి హైదరాబాద్లో ఉండే వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకురావటం, ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి తీసుకురావటం జరుగుతూ ఉంది. అదివరకు వికలాంగులకి 1500 ఇచ్చే వాళ్ళందరికీ కూడా 3000 చేయటం, దాని విధంగా ఈరోజు వాళ్ళకి ఆదుకునే విధంగా మన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్లారని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎక్కడికి పోండి అన్నా క్యాంటీన్స్ పెట్టారు, ఇంట్లో ఇబ్బంది అవ్వచ్చు ఎక్కడెక్కడి నుంచో మన అర్బన్లో బతకటానికి ఈరోజు బయట ఊర్ల నుంచి కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు, వాళ్ళు మళ్ళీ పొద్దున్నే క్యారేజ్ తెచ్చుకోవటం, ఈ లేకపోతే ఈ హోటల్లో 100 రూపాయలు పెట్టి భోజనం చేయటం, ఇవన్నీ ఇబ్బందులు అని చెప్పి ఒక్కొక్క ఏరియాలో ఈరోజు మన దగ్గర 4 పెట్టించాం. 4లో కూడా 5 రూపాయలకే మీకు టిఫిన్ పెడుతున్నారు, 5 రూపాయలకే సరిపోయే భోజనం పెడుతున్నారు, సాయంత్రం 5 రూపాయలకి భోజనం పెడుతున్నారు. నెలకి 450 రూపాయలు మనం రోజు తింటే కూడా 450
రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఈరోజు ఏ ముసలి వాళ్ళైనా ఇంటికాడ వాళ్ళు సరిగ్గా చూడకపోయినా, వాళ్ళు చూడకపోయినాయి, లేకపోతే పిల్లలు చూడకపోయినాయి, వాళ్ళు పత్తు వాళ్ళు అన్నం తినకుండా పస్సు ఉండకుండా వాళ్ళకి వచ్చే పెన్షన్ తోటి 450 రూపాయలతోటి వాళ్ళంతా పోయి అక్కడ అన్నా క్యాంటీన్లో తిని శుభ్రంగా 1000 రూపాయలకి మందులు తీసుకొని వాళ్ళు ఉండే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఎన్ని చర్యలు తీశారని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. 23వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో మరి కాక యావత్ రాష్ట్రం భారతదేశంలోనే అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్న విషయాన్ని ఒక్కసారి మనం మనం చేసుకోవాల్సి ఉంది. అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు పార్టీ పెట్టి కూడు గుడ్డ నీడ అనే నినాదాలతో మరి బయలుదేరితే కొంతమంది రాజకీయవేత్తలు ఏంటిది కూడు గుడ్డ నీడ అనే హేళనగా మాట్లాడటం జరిగింది. నేటికి కూడా ఇప్పుడున్న పార్టీలు అయితేనేమి, మరి అంతకు ముందు ఉన్న పార్టీలు అయితేనేమి, ఏ పార్టీలైనా సంక్షేమ కార్యక్రమాల్లో ఇవాళ కూడు గుడ్డ నీడ అనే నినాదంతో ప్రయాణం చేస్తుందన్నది భారతదేశ వ్యాప్తంగా అనేది ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన అవసరం. సోదరులారా, యువత రాజకీయాల్లోకి రావాలి. ఆ రోజు ఆయన 1983లో పార్టీ పెట్టినప్పుడు ఎవరైతే బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి యువతను ప్రోత్సహించి తాను వెన్నుదండుగా ఉండి మరి ఎమ్మెల్యేలను చేసి వారందరినీ కూడా రాజకీయాల్లో సుస్థిర స్థానం కల్పించినటువంటి మహానాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు భారతదేశంలో ప్రాంతీయ పార్టీ యొక్క దమ్ము ధైర్యం సత్తాని చూపించినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని మరి ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ యొక్క అహంకార ధోరణికి ఎదురొట్టి నిలబడినటువంటి నాయకుడు తెలుగు బిడ్డ మన నందమూరి తారక రామారావు గారు. తారక రామారావు గారు వారి జీవితం మొత్తం కూడా తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం కష్టపడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి పెట్టినటువంటి పార్టీలో ఈరోజు మనం అందరం కూడా కార్యకర్తలుగా ఉన్నందుకు మనం ఎంతో గర్వించదగినటువంటి విషయం. ఒక యువతరాన్ని సృష్టించి 9 నెలల్లో పార్టీని అధికారంలో తీసుకొచ్చి 37 సంవత్సరాలుగా ఈ పార్టీని అప్రతిహతంగా నడిపేందుకు కారణపుత్రుడైన అన్న నందమూరి తారక రామారావు గారి 23వ వర్ధంతి. ఆ సందర్భంగా ఆయనకు మనం ఇచ్చే నివాళి తెలుగుదేశం పార్టీని మరింత కాలం ముందుకు తీసుకెళ్లాలని, 100 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ కొనసాగాలిష్టమే మనం ఆయనకి ఇచ్చే నివాళి అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఓల్గా గారితో అలాగే ఇంద్రగంటి జానకి బాల్ గారితో సమానంగా నేను అవార్డు తెచ్చుకున్నాను. ఆ అవార్డును ఎన్టీఆర్ గారికి పాద పద్మాలకు అర్పిస్తున్నాను. ఇది నేను ఇచ్చే కళాకారిణిగా రచయిత్రిగా ఎన్టీఆర్ గారికి ఇచ్చేటువంటి నివాళి అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. మరి ఇది అంటే ఏం చేశారు అని చెప్పి దానికంటే నా మటుకు నేనైతే నేను ఇది చేశాను అని. ఎందుకంటే ఒకసారి ఉపన్యాసకురాలిగా, ఒకసారి గాయనిగా, ఒకసారి ఉద్యమకారురాలుగా 3 సార్లు దండ వేయించుకున్నాను నేను ఎన్టీఆర్ గారి చేత. ఆ నేపథ్యంలో నేను ఎన్టీఆర్ గారు అప్పుడే నాలో మొదలైన స్ఫూర్తి రచయిత్రిగా ఈరోజు ఎన్టీఆర్ గారికి నాకు వచ్చినటువంటి మొట్టమొదటి మన ఆంధ్రప్రదేశ్లో ప్రిస్టేజియస్గా 6 గురికి ఇచ్చిన అవార్డులో ఒక అవార్డైన గుత్తికొండ సుబ్బారావు నా రచయిత్రిగా నాకు గుర్తించిన అవార్డుని ఆయన పాదపుష్ప ముందు పెడుతూ నమస్కరిస్తున్నా. ఇక రెండవ అంశం, మనం మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకుంటే దాని గురించి ఇంత అందరూ చెప్పారు. చెరువు పాడిందే పాడరా పాచి పడదాసరే చెరువు చరణం కాకూడదు. ప్రజలే దేవుళ్ళు అనేటటువంటి సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించి కూడు గుడ్డ నీడ అనేటటువంటి నినాదంతో ఎన్నికలకు వెళ్ళి ప్రభుత్వాన్ని చేపట్టిన తర్వాత తూచా తప్పకుండా సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేసి మునుపెన్నడని రాజకీయ పార్టీలకి ప్రభుత్వాలు పాలించినటువంటి పాలకులకి తద్భిన్నంగా నూతన వరవడితోటి పరిపాలన ప్రజారంజకంగా సాగించినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అనేటువంటి విషయాన్ని పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలని ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు అని తెలియజేస్తూ, అదే పాటలో మన చంద్రబాబు నాయుడు గారు పయనిస్తూ ముఖ్యంగా
పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వృద్ధులకు కానీ విడవలకు కానీ పింఛన్లు 12 రకాలటువంటి పింఛన్లకి దాదాపు ఇవాళ వచ్చే నెల నుంచి 2000 రూపాయలు పింఛన్ ఇచ్చినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ దాన్ని చెప్పనేసి నేను తెలియజేస్తూ, ముఖ్యంగా మనం అందరం కూడా ఈ కార్యక్రమాలు ఏమైతే చేస్తూ ఉన్నారో, సంక్షేమ కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో ప్రజల్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నందమూరి తారక రామారావు గారి 23వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు అధ్యక్షత వహించినటువంటి రవిచంద్ర గారు, అదేవిధంగా దగ్గరగా మనం ఉంటే ఆయన నిజమైనటువంటి వ్యక్తిత్వం ఏంటి అనేది అర్థమవుతుంది. నాకు అదృష్టం కలిగింది కాబట్టి ఆయన నిబద్ధతకు మారిపోయారు. పంక్చువాలిటీ, టైం ఇంపార్టెంట్, కష్టపడి పనిచేసే తత్వం, మంచిని మంచిగా గుర్తించేటటువంటి తత్వం, ఎక్కడైనా సరే చెడుగున్నా అవినీతి ఉన్నా కుండ బద్దలు కొట్టి కంపనం ముట్టే విధంగా పారదోలేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మహానేత నందమూరి తారక రామారావు గారు. వారు మరణించి మరి 23 సంవత్సరాలైనా కూడా మరి ఈరోజు కూడా వారికి రాష్ట్రం కానివ్వండి భారతదేశంలో కూడా అత్యంత ఆదరణ ఉందంటే వారి వ్యక్తిత్వమేనని చెప్పి తెలియజేస్తూ NTR వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుంటూ మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంప్లో మాకు భాగస్వామ్యం ఇచ్చినందుకు, మమ్మల్ని పార్టిసిపేట్ చేయమని అడిగినందుకు NTR సేవా సమితికి ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ త్రోగుంటతో మాకు లాస్ట్ ఇయర్ కూడా క్యాంప్ని కండక్ట్ చేయడం జరిగింది. మేము ఇలాంటి సందర్భంలో ఈ క్యాంప్ చేయడం, ఆ మహనీయుని స్మరించుకుంటూ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. అయితే ఒక పేద స్థాయి నుంచి ఒక యాక్టింగ్లో, నటనలో ఇంట్రెస్ట్తో ఆయన కింద నుంచి బాగా ఉన్నతంగా ఉన్నత శిఖరాలను అధిరోహించి ఫిల్మ్ ఇండస్ట్రీలో, దాంతోపాటుగా మన తెలుగువారి జాతి గౌరవాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో పార్టీ స్థాపించి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ ద్వారా చాలామంది అశేష ప్రజానీకానికి వాళ్ళ మన్ననల్ని చోరుగొని ఒక మహనీయుడి యొక్క 23వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో రక్తదాన మెడికల్ క్యాంప్ నిర్వహణ చేపట్టాము. ఆ మహనీయుడి స్మరణ చేసుకుంటూ ఆయన జ్ఞాపకార్థము ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. మన స్వర్గీయ NT రామారావు గారు తెలియని వారు ఈ దేశంలో కాదు ప్రపంచంలో కూడా చాలామంది ఉండరు. ఎక్కువ మంది తెలిసిన వ్యక్తి ప్రపంచ దేశాల్లో కూడా NT రామారావు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమం నిర్వహించుకోవటం మనందరికీ కూడా చాలా సంతోషదాయకం. ఇలాగే ఆయన ఆనంద్
తెలుతుండేపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కేవీపీఎస్ ఆధ్వర్యంలో సుందరయ్య భవన్లో సంతకాల సేకరణ జరిగింది. కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అట్లూరి రాఘవులు, బి రఘురామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం ఈరోజు రకరకాల మీద, ప్రజాస్వామ్యం మీద పెద్ద ఎత్తున దాడి చేస్తూ ఉంది. అత్యున్నతమైనటువంటి ప్రజాతంత్రవాదులైనటువంటి, అభ్యుదయవాదులైనటువంటి కల్బుర్గి, దోవల్కర్, పన్సారీ లాంటి అమూల్యమైనటువంటి రచయితల మీద ఈ పాటికే తమ యొక్క పెత్తనాన్ని కొనసాగించే విధంగా, ప్రాణాలను తీసుకునే విధంగా వాళ్ళ దాడులు కొనసాగినాయి. ఇటువంటి నేపథ్యంలో ఏదైతే ఆనంద్ తుంబ్లే అనేటువంటి వ్యక్తి మీద, ఈయన స్వతహాగా అంబేద్కరు మనవరాలను చేసుకున్నటువంటి వ్యక్తి, ఐఐటి ప్రొఫెసర్ కలిగినటువంటి ఈయన మీద ఏదైతే మావోయిస్టుగా పరిగణిస్తూ ఆయన యొక్క ప్రజాస్వామ్యంగా ప్రకటించున్నటువంటి ఏదైతే తన యొక్క వాదనలు ఉన్నాయో దాన్ని ఒక మావోయిస్టుగా చిత్రీకరించి ఈరోజు పెద్ద ఎత్తున దాడికి కొనసాగుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు ఆనంద్ తుంబ్లే గారు కోరారు, మీ మద్దతు మాకు కావాలని కోరారు. మేము కూడా కేవీపీఎస్గా, డిఎస్ఎంఎంగా దేశవ్యాప్తంగా ఈరోజు సంతకాల సేకరణకి ఆయనకు మద్దతుగా పిలిపించాం. ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. మాట్లాడే హక్కు, పోట్లాడే హక్కు ఏదైనా ఈ రాజ్యాంగం అనేక హింసలు పెడుతున్నారు. అంతేకాదు ఇంకా అనేక మంది ఈ ఆ రోజు భీమ్ కరవలో పాల్గొన్న కొంతమంది నాయకులను కూడా కేసులు పెట్టి వాళ్ళ అక్రమ కేసు ఈనాటికి కూడా వాళ్ళని జైల్లోనే ఉంచి మగ్గు చేస్తున్నారు, ఈయన కూడా పెడుతున్నారు. కాబట్టి వీటిని మనం కేవీపీఎస్గా, డిఎస్ఎంఎంగా మేము దేశవ్యాప్తంగా ఖండిస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఖండిస్తున్నాం ఈ సంతకాల సేకరణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు వర్ధంతి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు. అలరిస్తున్న ఎన్టీఆర్ కళా పరిషత్ నాటకోత్సవాలు, కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న పరిషత్ అధ్యక్షులు ఏదర్ హరిబాబు. జగన్ పై అవాకులు జవాకులు పేలితే చూస్తూ ఊరుకోబో, వైసీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు హెచ్చరిక. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం ఇచ్చే జర్నలిజం చూస్తూనే ఉండండి. మీ జయం జయ.